Hello friends, welcome to my channel. ఈ రోజు గుమ్మడికాయ పులుసు ఈజీ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మంచి గుమ్మడికాయ పులుసు దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా కడుక్కొని విత్తనాలు తీసేసి ముక్కలు కోసుకుందాం. రెండు ఉల్లిగడ్డలు సన్నగా కోసుకొని ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేస్తాం. చింతపండు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి. ఇది శుభ్రంగా కడిగి ఉడికినీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇంకొంచెం వేడి నీళ్ళల్లో వేస్తున్నాను, తొందరగా నానటం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నాలుగు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని రెండు ఎండి మిరపకాయలు, మూడు ఎండి మిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు అన్నీ చెంచాడు చెంచాడు వేయాలి. ఒక కూనె వేస్తే సరిపోతుంది. రెండు ఎల్లుల్లి రెమ్మలు కచ్చా కచ్చాగా దంచి వేసుకోవాలి. రెండు ఉల్లిగడ్డలు ఇప్పుడు వేగిన తర్వాత, ఇలా వేగిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేసాం నీటిలో, ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం, పిసికి తగినంత. ఇప్పుడు ఒక చెంచాడు వేసుకున్నాం, తర్వాత చూసుకున్నాం. ఒక అర చెంచాడు పసుపు వేసుకున్నాం. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను, మగ్గాయి ముక్కలు బాగా. ఇవి ఇప్పుడు తారింట్లో వేస్తున్నాను. తలయ పెట్టుకోవాలి. బాగా నార్మల్గా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాల లోపులో ముక్కలు ఉడికింది మనకు అర్థమైపోతున్నప్పుడు ఒక చెంచాడు కారం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం నూనెలో మగ్గి వేసుకొని మళ్ళీ మొత్తం కలిగించుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకున్నాం. ఇందాక నానబెట్టి ఉంచిన చింతపండులో నుంచి గుజ్జు తీసుకోవాలి. తీసుకొని ఇలా తిప్పి కోసుకోవాలి. కోసుకొని
కళాయి పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు గరం మసాలా ఒక చెంచాడు వేస్తున్నాను, చెంచాన్నర దాకా వేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి, మూత తీసి చూసుకోవాలి. ముక్క బాగా మెత్తగా ఉడికేదాకా చూసి అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇంకా బట్టి కొంచెం టైం ఉంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారా ఎలా ఉడికిందో? మొత్తం చేపల కూరలాగే ఉన్నాయి. ఇందులో కొంత బెల్లం, కొంచెం బెల్లం వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు. ఇది తీయగా ఉంటుందిలే చాలని నేను వేయట్లేదు. కొంచెం లైట్గా జీలకర్ర పొడి, జీలకర్ర వేయించుకొని పొడిగొట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.